మహబూబ్ నగర్ లో ఇసుక మాఫియా ఆగడాలపై కాంగ్రెస్ నేత సంపత్ మండిపడ్డారు. నరసింహులు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెచ్చుమీరుతోందని సంపత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరెళ్ల ఘటన నుంచి నేటి తిర్మలాపూర్ వరకు దళితులే సమిధలవుతున్నారని సంపత్ అన్నారు. ఇసుక మాఫియాకు సంబంధించిన లారీలు పెద్ద ఎత్తున తరలిపోతా ఉంటే పంట నష్టం అవుతుందని అడ్డు తగిలినందుకు నిర్దాక్షిణ్యంగా ఇసుక మాఫియా లారీ తో కొట్టి చంపినటువంటి దుర్ఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున టిఆర్ఎస్ పార్టీ తమ ఇసుక మాఫియా ద్వారా ధనార్జన చేసుకోవాలన్నటువంటి ఒక కుటిల దుర్బుద్ధితోటి ఈ రకంగా మనుషుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తగిన ఎన్క్వైరీ చేసి నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ మొత్తం పూర్వాపరాలు గజ్వేల్లో ఒక దళిత యువకుడు మందు తాగి చనిపోవడము, మొన్నటికి మొన్న మంతరిలో ఇద్దరు యువకులు ఒకరు పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసినారు, ఇంకో దగ్గర టీఆర్ఎస్ నాయకులు కొట్టి చంపేసి ఈ రకంగా అనేక మంది దళితుల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ దళిత వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్ పరిపాలనలో ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చూడడానికి ఒక కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు.